భారతదేశ పౌరసత్వం సవరణ బిల్లుపై ప్రజల్లో అనవసర అనుమానాలు తీస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు వల్ల భారతీయులందరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని, భయాందోళన అవసరం లేదని ఆయన తెలియజేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నారని వివరించారు. కానీ నాటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి పాకిస్తాన్ చెందినటువంటి లియాకత్తిగాలి గారికి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులకు కానీ, సిక్కులకు కానీ, క్రైస్తవులకు కానీ, లేక బుద్ధులు కానీ, జైనులు కానీ, వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిది. భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలైనటువంటి ముస్లింలకు కానీ, లేక ఇతర మతస్థులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉండింది. కానీ దురదృష్టవశాత్తు పాకిస్తాన్లో గత 70 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి రక్షణ అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ రోజు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి హిందువులు ఈరోజు పూర్తిగా పాకిస్తాన్ నుంచి గెంటివేయబడ్డారు, మత మార్పిడి చేయబడ్డారు, అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారాలకు గురిచేశారు, అమ్మాయిలను మత మార్పిడి చేసి వివాహాలు చేసుకున్నారు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, తన్ని తరిమేశారు పాకిస్తాన్ నుంచి హిందువులను, అదేవిధంగా క్రిస్టియన్లను, అదేవిధంగా సిక్కులను, బౌద్ధులను, జైనులను పాకిస్తాన్ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భారతదేశంలోకి వచ్చారు. వారికి భారతదేశం తప్ప మరదేశంలో వెళ్ళడానికి అవకాశం లేకుండింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ భారతదేశంలో తీసుకొచ్చింది. భారతదేశంలో తీసుకొచ్చారు కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆశ్రయం ఇవ్వలేదు. వాళ్ళు శరణార్థులుగా మరి పాకిస్తాన్ నుంచి గెంటివేయబడి వివక్షత గురై భారతదేశంలో ఉంటున్నటువంటి వారికి కనీసం రేషన్ కార్డు కానీ, ఓటు హక్కు కానీ, ఇంటి సౌకర్యం కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారం చేసుకున్నటువంటి హక్కులు కానీ లేకుండా వాళ్ళు ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్లో పట్టాల వెంట దుర్భరమైనటువంటి జీవితాన్ని నివసిస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే భారతదేశంలో వచ్చి నివాసం ఉంటున్నారో వాళ్లకు పౌరసత్వం ఇద్దాము, కనీసమైనటువంటి మానవ హక్కులు కల్పిద్దాము, కనీసమైనటువంటి వాళ్ళ పౌర హక్కులు కల్పిద్దాము అనే దృక్పథంతో ఈరోజు వాళ్ళందరూ కూడా భారత పౌరసత్వం ఇవ్వాలని ఉభయ పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆమోదింపజేశారు.